కరోనా లేని సమయంలో ఎన్నికలు నివారించి ప్రస్తుతం వేల సంఖ్యలో కరోనా వ్యాధిగ్రస్తులు పెరుగుతూ ఉంటే ఎన్నికల కమిషనర్ ఎన్నికలు పెడతాం అనడం విద్యోరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షులు జి సుబ్బారావు మండిపడ్డారు. ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా పాలక పక్షాన్ని సంప్రదించాలని ఆయన కోరారు. ప్రతిపక్షాలతో ఎన్ని చర్యలు జరిపినా ఎన్నికల నిర్వహణకు పాలక పక్షం నిర్ణయం తీసుకోవాలని సుబ్బారావు గుర్తుచేశారు. అందువల్ల ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని ఆయన హితవు పలికారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల అధికారి గారు ఆయన జరిగింది దానిమే పెద్ద వివాదం జరిగింది. కోర్టు ద్వారా పెళ్లి మొత్తాన్ని ఆయన తిరిగి పునరావృతం చేశారు. బాగా పదవి వచ్చింది. మళ్ళీ ఎన్నికలు పెట్టాలనేటువంటి ఒక చర్చ జరుగుతాము. అధికార పార్టీ వారు ఏమంటారంటే ఎన్నికలు పెట్టాలి, కరోనా ఉంది, ఆ రోజు కరోనా లేనప్పుడే వాయిదా చేసుకుంటే ఇవాళ ఎన్నికలు పెడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఎన్నికలు కరోనా ఉన్నా ఇతర రాష్ట్రాల్లో పెడతారు కాబట్టి ఎన్నికలు ఎందుకు పెట్టకూడదని కోర్టు వారు కూడా సలహిస్తున్నారు. నిమ్మగడ్డకి దీని మీద కోర్టుకి వెళ్ళాడు. అంటే దీన్ని బట్టి నిమ్మగడ్డ పూర్తిగా ప్రభుత్వమే కాకుండా కోర్టుల మీద ఆధారపడి ఆయన అధికారాన్ని కొనసాగించేట్టుకు కనబడతారు. ఇది రాష్ట్రానికి మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం, ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలు. అట్లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజల్ని అపహాసించే విధంగా ఈవేళ కోర్టులు కానీ మా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు ఇతర యంత్రాంగాలు కానీ ఈ రంగం ప్రవర్తించడం మాత్రం చాలా గందరగోళంగా ఉన్నటువంటి సమస్యది. నిమ్మగడ్డ గారు ఏం చేయాలి? ముందు ప్రభుత్వాన్ని 151 సీట్లు బతికిపోనికేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాడనే ఆయన మహారాష్ట్ర ఆయన ముఖ్యమంత్రి ఆయనతో సంప్రదించాలి. ఎన్నికల అధికారులు ఉన్న హక్కులు ఉండొచ్చు కానీ పరిమితం. కానీ మన రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి గారిని అధికార పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా సంప్రదించకుండా వెనకాల ఒక ఎమ్మెల్యే కూడా లేని పార్టీని 17 పార్టీలు పిలిచాడు ఆయన. అది పెళ్ళం నేను తప్పట్లా. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి రాష్ట్రంలో పరిపాలన సాగకుండా అశ్చర్యపడుతున్నాడు అనేది మనం స్పష్టం కనబడుతున్నాం. ఆయనకి నిమ్మగడ్డ ఆలోచన. రెండోది మీరు ఇతర పార్టీలు మా పార్టీ కూడా చెప్పారు, మేము వెళ్ళాం, మాకే ఎమ్మెల్యే లేరు. సీపీఎం పార్టీ స్పష్టంగా చెప్పారు మీరు ప్రభుత్వాన్ని సంప్రదించండి, ప్రభుత్వ ఆలోచన కూడా పనిలో పెట్టండి, దానికి అనుగుణంగా మీరు ఐక్యంగా ఎన్నికలు జరపండి, ప్రజాస్వామ్యం కాపాడండి అని మేము చెప్పాం. సిపిఐ వారు ఆపక్షం కూడా చెప్పారు. మరి మిగతా పార్టీ రకాలు ఏమున్నాయని వచ్చేదాన్ని మెజార్టీ నిర్ణయం పేరుతోటి నిమ్మగడ్డ గారి 80 నిర్ణయం చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యాన్ని మనంత కనలవాల్పడటం సరైనది కాదు. ఎప్పటికైనా ఇది ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, ప్రజల డబ్బుతో బతుకుతున్నాం, ప్రజల డబ్బుతో సోకులు అనిపిస్తున్నాం, అట్లాంటి ప్రజలకు నష్టం కలిగించే పనులు చేయడానికి లేదు. ఈ రకమైన అస్థిర రాజకీయాలు చేయకూడదు అనేటువంటి పరిజ్ఞానంతో అక్కడ నిమ్మగడ్డ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది చంద్రబాబు మన తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు మొత్తం ఈ ప్రజలనే ప్రజల సమస్యలను మైండ్లో పెట్టుకుని పనిచేయాలి తప్ప ఈ రకంగా చంద్రబాబు నాయుడు రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసి కోర్టు రాజకీయాలు చేసి నిమ్మగడ్డ రాజకీయం చేస్తే మాత్రం మంచిది కాదు. ప్రజలకు క్షమించని చెప్పి మేము తెలియజేస్తూ దీన్ని ప్రజాస్వామ్యంగా నడపండి, ఎన్నికలు జరపండి, ఎవరికి అభ్యంతరం ఉందో అనే చెప్పవచ్చు.